మేం చేస్తే శృంగారం ఎదురోళ్ళు చేస్తే విచారం అనేటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలకు అలవాటైంది గతంలో తెలుగుదేశం పార్టీ పీడీ అకౌంట్లకి దాదాపుగా వెయ్యి పైగా పీడీ అకౌంట్లు ఉన్నాయి అప్పట్లో జీవీఎల్ నరసింహారావుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రైట్ చేశారు ఈ డబ్బులన్నీ వాటిట్లకి మళ్లించేశారు దాని కింద వ్యక్తిగతంగా పీడీ ఖాతా అంటే ఏంటి పర్సనల్గా వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ అయ్యేటువంటి ఖాతాలు అంటే దాన్ని వాడేసుకోవచ్చు అందులో అవినీతి జరుగుతుంది అన్నది ఆనాడు చెప్పింది వీళ్ళు ఏం చెప్పారు అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏడాది అయ్యేటప్పటికి డబ్బులు మురిగిపోతాయి ఆ అకౌంట్ కింద లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ పని సగంలో ఉండి ఆగిపోద్ది మళ్ళీ చేసుకోవాలంటే పెద్ద తతంగం కాబట్టి వాటిని పీడీ ఖాతాలకు మళ్ళీ ఇస్తాం కానీ దీంట్లో తినేదేమీ లేదు వ్యక్తిగతంగా ఎవరన్నా మిస్యూజ్ చేస్తే వాళ్ళ మీద కేసు ఆటోమేటిక్గా ఉంటుంది కానీ అని వాళ్ళు చెప్పారు అదే అప్పుడే ఆర్థిక ఒకతవకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేసింది ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది ఇప్పుడు వారు వీరయ్యారు వీరు వారయ్యారు ఇప్పుడు వైసీపీ పవర్లోకి వచ్చి వీళ్ళు మళ్ళీ పీడీ ఖాతాలు పీడీ అకౌంట్లోకి వేశారు వాళ్ళు ఇప్పుడు దాన్ని తప్పు పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆనాడు పీడీ ఖాతాలోకి మళ్ళించడం తప్పన్న వైసీపీ ఇప్పుడు ఎలాగా అది రైట్ అంటుంది ఆనాడు అది రైట్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలా తప్పు అంటది అంటే ఇదే ఆంధ్ర ప్రజలతో ఆడుకునేటువంటి మైండ్ గేమ్